అందరికీ నమస్కారము. హిందూ బంధువులందరికీ నమస్కారము. ఈరోజు అయోధ్య నుంచి ఇక్కడ పవిత్రమైనటువంటి అత్యంతలు ఇక్కడికి రావడము మనకందరికీ చాలా శుభసూచకము. అలాగే కాకుండా మనమందరం కూడా ఆ అయోధ్య గుడికి మనమందరం దర్శనానికి పోయినంత పుణ్యం ఇది మహాభాగ్యం. ఎందుకంటే అందరికి ఈరోజు గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆ భగవంతుడు ఆ సన్నిధానంలో 500 సంవత్సరాల నుంచి ఎంతో మహానుభావులు శ్రామికులు అందరూ కష్టపడి ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు అయోధ్య మనకు దక్కింది. ఇది చాలా మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, చాలామంది సివిల్లో ఉన్నటువంటి స్వాములు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు కల్మషం లేని మనస్తత్వంతో ఆధ్యాత్మిక భావంతో అందరూ ప్రతి ఒక్క గుళ్ళో ఉన్న ఆమాలయంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పిల్లలతో భార్యాపిల్లలతో కుటుంబ సమేతంగా అందరూ ఆధ్యాత్మిక భావంతో కలిగి ఉండాలని గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. మనకు హిందూ మతంలో ఒక పెద్దలు చెప్పినారు, ఒక సామెతకు విన ఒక ఏడుగి ఒక పట్టి పెడితే పశువు కుంకుమ అంటారు. ఆ పశువు కుంకుమతోనే మన హిందూ సంప్రదాయము ఇంతటి అమూల్యమైందంటే ఆ పశువు కుంకానికి మనకి ప్రాధాన్యత. ఎక్కడ చూసినా యాడికి పోయినా కుంకముందా బొట్టుందా అని స్వాములు అడుగుతారు. కాబట్టి ఆ హిందూ మతాన్ని మనం గౌరవించుకోవాలని మన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు ఎంతో పవిత్రమైన దినం. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను వైభవపేతంగా శోభాయాత్రలా చేసుకొని రామాలయంకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఎంతోమంది అయ్యప్ప భక్తులు ప్రజలు భక్తులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. మన హిందూ ధర్మం మనమంతా ఐకమత్యాచరించుకోవాలి, మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన హిందూ ధర్మం ఉత్తమమైన ధర్మం అని వేదాలు చెప్తాయి. కాబట్టి మనమంతా ఐకమత్యాచరించుకొని మా భావితరాల వారికి మన యొక్క హిందూ ధర్మం కలిగి ఉండాలి అంటే మనం తప్పకుండా మనం ఐకమత్యాన్నించుకొని మన యొక్క హిందూ ధర్మాన్ని చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని పవిత్రంగా చూసుకొని మనం అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. దేవాలయాలు అయితేనేమి, పవిత్ర స్థలాలు అయితేనేమి, వాటిని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ మనం వాటిని నిర్మించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊరిలోనూ ఎంతో సుందరమైనటువంటి దేవాలయాలు రావాలి, వాటిని నిత్య పూజలు జరగాలి. సో మనమంతా కలిసి ఎంతో మన యొక్క ధర్మాన్ని ఐకమత్యంతోనే ఇదంతా సాధ్యం. కాబట్టి మనమంతా ఇలాంటి కార్యక్రమాలు చురుకుగా చేసుకోవాలి, చురుకుగా పాల్గొనాలి. మనమల చూసి మనతో నెక్స్ట్ తరం వారు గాలివీడులో అత్యంతలో శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.